మనం బ్రతుకున్నది దేనికోసం బ్రతికి ఉండాల్సింది దేనికోసం ఎవరైనా అడిగితే తల్లిని అడిగితే అంటది పిల్లల కోసం ఎవరి కోసం మా దేవుంది పిల్లల కోసం రైట్ వాళ్ళ జీవితం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం జీవితాంతం కష్టపడి వాడిని అభివృద్ధి చేశావు ఆడికి పెళ్ళయింది కోడలు వచ్చింది యు వాంట్ మీ ఆర్ షీ డిసైడ్ అండ్ కమ్ అంటుంది మన డటెల్లెడ్ ఇటల్ అడు గుమ్మలో ఉంచుంటాడు నువ్వు ఆమె వాడి కోసమే అని చెప్పి నిరంతరం కష్టపడి 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 నువ్వు కూడా తినకుండా వాడి కోసం కష్టం చేసి అన్నీ సంపాదించి పెట్టావు ఇప్పుడు పెళ్లి చేసావు వాడు నీ కోసం జీవించలేడు వాడు నీ కోసం బ్రతకలేడు నువ్వు మాత్రం వాడి కోసం బ్రతికావు వాడు నీ కోసం బ్రతకాలని ఆశపడుతూ ఆ అమ్మాయితో దెబ్బలాడుతూ ఆమె అర్థం చేసుకోకుండా ఇద్దరు గొడవ పడుతుంటే ఒక ఫైన్ డే చెప్తావు బాబు నువ్వు నా కోసం బ్రతకద్దు నా బ్రతుకు నేను బ్రతుకుతా ఇంట్లో నువ్వుండు మీ నాన్న నేను ఎక్కడో చోటుకెళ్ళి బ్రతుకుతాం యు విల్ సపరేట్ యువర్ సెప్ అప్పుడు అర్థమవుద్దు నీకు అరే ఒకడి కోసం బ్రతకటం జీవితంలో హాస్యాస్పదం అని అప్పుడు అర్థమైంది నా మాటలు అర్థమవుతున్నాయా అయితే అందరి అట్లని కాదు చెప్పేది నేను మనిషి కోసం మనిషి బ్రతకటం గుడ్ కానీ ఆ మనిషి నుంచి నీ యొక్క పనికి ప్రతిఫలం కలగలేదు అని నీకు అర్థమైనప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది వీళ్ళ కోసం మనం బ్రతికి ఉండకుండా ఉండాల్సింది మరేం చేద్దాం మరి పిల్లల్ని కన్నాం మరి పిల్లల కోసం బ్రతకదా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి పిల్లల్ని కన్నాం కాబట్టి పిల్లల్ని పెంచాలి ప్రయోజకుల్ని చేయాలి వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళని సిద్ధపరిచి వాళ్ళని వదిలేయాలి వాడేదో నీ కోసం చేయాలి అని మాత్రం ఎప్పుడూ ఎదురు చూడద్దు మరలా చెప్తున్నా నీ కొడుకును నువ్వు పెంచినా కూతుర్ని నువ్వు పెంచినా వాళ్ళ కోసం ఎన్ని నువ్వు సిద్ధం చేసినా తర్వాత వాళ్ళు నీకేదో చెయ్యాలి అని నువ్వు ఎదురు చూడద్దు చేశారా స్తోత్రం చెయ్యకపోయినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీ వృద్ధాప్యం వరకు నీకు కావలసినవి నువ్వు చేసుకోవలసినవి నీతో ఉండవలసిన దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకో నీ కొడుకు ప్లాన్ చేసినప్పుడు నీ కోసం కూడా ప్లాన్ చేసుకో నీ కూతురు గురించి ప్లాన్ చేసినప్పుడు నువ్వు ముసలివాడు అయిపోయిన తర్వాత ముసల్దాని అయిపోయిన తర్వాత నీ బ్రతుకు గురించి కూడా నువ్వు ఆలోచించుకో నేను ఈ జీవితంలో అర్థం చేసుకున్నది నేర్చుకున్నది నేను సిద్ధపడింది ఒకవేళ నా తప్పైతే మీ ఇష్టం నేను నేర్పిస్తున్నది కూడా ఇదే ఎవరి మీద థ్యాంక్ గాడ్ మనం పెంచిన పిల్లలు ఖచ్చితంగా మనలా ఉంటారు మన మనస్తత్వం వాళ్ళకు ఉంటుంది మన ప్రేమ వాళ్ళ గుండెల్లో ఉంటుంది అయితే సంథింగ్ వెంట్ రాంగ్ వాళ్ళ చేతుల్లో లేదు అయ్యో అని అప్పుడు తల బాదుకోవద్దు అప్పుడు ఆప్షన్ అనేది ఉండదు నువ్వు కష్టపడ్డానికి శక్తి ఉండదు కష్టపడ్డానికి బలం ఉండదు నీకు ఇది ఉండదు అప్పుడు బాధపడే కంటే నీ కొడుకు గురించి ప్లాన్ చేసినప్పుడు నీ కూతురు గురించి ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ భవిష్యత్తు గురించి ప్లాన్ చేసినప్పుడు నీ వృద్ధాప్యాన్ని గురించి కూడా నువ్వు ప్లాన్ చేసుకోవాలి నీ వృద్ధాప్యములో నీతో ఎవరుండాలి నీతో ఏ ఉండాలి నీ చివరి దినం వరకు నీ సమాధి వరకు నీ సమాధి వరకు నువ్వు ప్లాన్ చేసుకోవాలి దిస్ ఇస్ మై థింకింగ్ దిస్ ఇస్ మై వే ఆఫ్ లైఫ్ ప్రైస్ లో ఎవ్వరి మీద చచ్చేంత వరకు డిపెండ్ అయ్యే విధంగా ఉండొద్దు అమెరికన్స్ చేసిన పనేంటో తెలుసా వాళ్ళు పద్దెనిమిది అప్పటి నుంచి కష్టపడి పనిచేస్తూ వాళ్ళ యొక్క వృద్ధాప్యంలో ఆఫ్టర్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వచ్చి ఇక వాళ్ళు సంపాదించుకునేటువంటి స్టేజ్ లేనప్పుడు వాళ్ళకి వాళ్ళను పోషించేటువంటి గవర్నమెంట్కి వాళ్ళు డబ్బు కడతారు వాళ్ళు కట్టేటువంటి ట్యాక్సెస్లోనే దీన్ని కూడా కడతారు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత నా ప్రాణం నా కొడుకు నా ముద్దులు కూతురు అని చెప్పి వాళ్ళు ఏమో అనుకోరు ఇక ఎప్పుడైతే వీళ్ళు ఈడు ఈ పద్దెనిమిది ఏళ్ళకి ఈడీ వెళ్ళిపోతుంది పద్దెనిమిది ఏళ్ళకి ఈమె వెళ్ళిపోద్ది ఎవరు రాడు ఇంటికి ఈ ముసలమ్మా ముసలి వాళ్ళు ఇద్దరు ఈ నేను ఈ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఈమె ఈయనకి ఈయనకి ఇద్దరికి చేసుకునే పరిస్థితిలో విల్ సబ్మిట్ టు గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు చచ్చిపోయేంత వరకు వాళ్ళు కట్టినటువంటి డబ్బును బట్టి ఒక అసిస్టెంట్ వాళ్ళకి అవసరమైతే అసిస్టెంట్ని పెడతారు డాక్టర్ అవసరమైతే డాక్టర్ని పెడతారు చక్కగా తినటానికి ఉండటానికి కట్టుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు చచ్చిపోయేంత వరకు గవర్నమెంట్ చూసుకుంటుంది నన్ను కోడలు తోలేసింది కొడుకు అసలు చూడలేదాడు అసలు మగోడాడు ఆడు కొడుకు అసలు ఆడు ఆడికి ఎంటర్ పెట్టాను ఏం పెట్టాను ఈ పక్కింటి వాడికి చెప్పాల్సిన అవసరం లేదు అసలు నువ్వు ఆళ్ళేళ్ళు ఇంకోళ్ళకి చెప్పి మేము చెప్పాము అప్పుడు ఏం చేసి ముసలిదాసలు అప్పుడు ఏం తెలియదు ముసలిదానికి అని చెప్పి వీళ్ళు ఇంకోళ్ళకి చెప్పాల్సిన అవసరం ఇవన్నీ వద్దు ప్లాన్ యువర్ ఫ్యూచర్ ఇది తెలివి గల వాళ్ళ ఆలోచన జ్ఞానం కలిగిన వాళ్ళ యొక్క ఆలోచన అందుకనే ఈరోజు కూడా అమెరికాలో ఎవ్వరు కూడా వృద్ధాప్యంలో వాళ్ళు కష్టపడినంతవరకు కష్టపడుతూ ఉంటారు తర్వాత గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అవుతారు గవర్నమెంటే వాళ్ళ విషయంలో ఈవెన్ ఫ్యూనరల్ కూడా గౌరవంగా చేస్తారు చక్కగా వాళ్ళ రిలేషన్స్ మీరు పిలుస్తారు అరబాయ్ మీ అమ్మాయి మీ అమ్మ చచ్చిపోయింది వస్తావా అంటే యా వెల్కమ్ అంటాడు అంతే కూతురు చెప్తారు వస్తే వస్తా లేపత లేదు వాళ్ళే గౌరవంగా చేసేస్తారు ఎట్టుందంటారు ఇది ఎస్ దెబ్బతిన్న తర్వాత అనుభవించొద్దు దెబ్బ తగలకు ముందే జాగ్రత్త పడాలి నీ ధర్మం ఏంటో ఒక పురుషుడుగా నీ భార్యకి నీ పిల్లలకి నీ ధర్మం ఏంటో చేయాలి ఒక తల్లిగా నీ భర్తకి నీ పిల్లలకి ధర్మం ఏంటో చేయి ఇద్దరు కలిసి మీ జీవితాన్ని ప్లాన్ చేసుకోండి అలాలుయ్యా ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నాడంటే నిజంగా పౌలు పడిన ఆలోచన పౌలు అనుభవించిన బాధ నేనేమో ఆ రాజ్యం కోసం చూస్తూ నేనేమీ ఎవరి దగ్గర తీసుకోలేదు నేను కష్టపడి సరిగదు నేను కష్టపడి నేను పనిచేసి నేను డేరాలు కొట్టి కానుకలు తీసుకోకుండా నేను కష్టపడి పని చేసి అక్కడ అక్కడ సేవ చేసి ఆత్మలు రక్షిస్తే అంటాడు ఈ సేవకుడు దరిద్రుడైన సేవకుడు అంటాడు నా బిడ్డలకే చెప్తాడు ఆ చర్చకి వెళ్తే ఏం రాదు మీకు అని చెప్తాడాడు నా చర్చకు వస్తే మీకు ఆశీర్వాదం మీద అండి వీడు మొత్తాన్ని కొట్టేస్తున్నాడు ఇందుట్లోంచి ఈ విషయం పౌలు తెలిసినప్పుడు బాధపడ్డాడు నేను తీసుకుని ఉంటే బాగుండేదా నేను తీసుకుని ఉంటే బాగుండేదేమో కానుకలు మీ దగ్గర నేను కష్టపడి చేశాను నేను తీసుకోవడానికి యోగ్యుండి కాదా యోగ్యుండే అని చాలా బాధపడ్డాడు ఆయన ఫోకస్ అంతా దీని మీద కాదు ఆయన ఫోకస్ పరలోకం మీద ఉంది ఏమే